నమస్కారం స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం ఈ రోజు సుఖీభవలో తల తిరగడం ఎప్పుడు ప్రమాదం సైనస్ తో వచ్చే తలనొప్పి తగ్గడం లేదా ప్రోస్టేట్ క్యాన్సర్ ను పరిసగట్టే పిఎస్ఏ ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్ బీపీ తగ్గినప్పుడు లేదంటే బాగా నీరసంగా ఉన్నప్పుడు తల తిరుగుతున్నట్లుగా అనిపించడం మామూలే దీని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ మనలో కొంతమందికి ఎప్పుడూ తల తిరుగుతున్నట్లుగా ఉంటుంది నిలుచుంటే పడిపోతామేమో అన్నట్లుగా ఉంటుంది ఈ రకమైన సమస్యను గిడ్డినెస్ అని వెర్టిగో అని పిలుస్తారు తల తిరుగుతున్నట్లుగా అనిపించడానికి కారణాలు దానికి చికిత్స నివారణ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం బస్సులోనో రైల్లోనో ప్రయాణిస్తున్నప్పుడు చూడండి మనం ముందుకు వెళ్తుంటే మనకు వ్యతిరేకంగా అన్ని వెనక్కు వెళ్తుంటాయి పచ్చని పంట పొలాలు చెట్లు చేమలు వాహనాలు జనాలు ఇలా అన్ని వెనక్కు వెళ్తూ గిర్రున తిరుగుతున్నట్లుగా కనిపిస్తుంటాయి ఈ దృశ్యాన్ని చూసేందుకని మనలో చాలా మంది కోరి మరీ కిటికీ పక్క సీట్లని ఎంచుకుంటారు ప్రయాణాల్లో ఓకే అంతా సరదాగా ఉంటుంది మరి నిజ జీవితంలోనూ ఇలా చుట్టూ ఉన్నవన్నీ గిర్రున తిరిగిపోతుంటే తరచూ అలా జరుగుతుంటే ఖచ్చితంగా అది వెర్టిగో సమస్యేనని చెబుతున్నారు డాక్టర్ వెర్టిగోకి రెండు రకాల కారణాలు ఉంటాయండి ఒకటి సెంట్రల్ ఆర్ న్యూరోజెనిక్ అంటాము రెండోది పెరిఫెరల్ ఆర్ ఎండార్గన్ అంటాం ఈ సెంట్రల్ వెర్టిగో అనబడేది మెదడుకి సంబంధించిన కంప్లైంట్స్ ఉన్నప్పుడు దాన్ని సెంట్రల్ వెర్టిగో అంటాము పెరిఫరల్ వర్టిగో రెండార్గన్ వర్టిగో అంటే ఈ లోపల చెవి లోపల ఉండే ప్రాబ్లం వలన వచ్చే వర్టిగోని పెరిఫరల్ వర్టిగో అంట సెంట్రల్ వర్టిగోలో మళ్ళీ రకరకాల కారణాలు ఉంటాయి ఒకటి వాసోజెనిక్ ఆర్ వాస్కులర్ అంట వాసోజెనిక్ అంటే స్ట్రోక్ లాంటి కంప్లైంట్ పేషెంట్కి ఉన్నప్పుడు సపోజ్ బ్రెయిన్లో ఏదన్నా ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి రక్తం సరఫరా జరగనప్పుడు లేదా వెట్రోబ్రబెసిలర్ ఇన్సఫిషియన్సీ అంట 40-45 సంవత్సరాలు దాటిన తర్వాత సహజసిద్ధంగా మెడ ఎముకల్లో జరిగే మార్పులు ఏవైతే ఉన్నాయో దీన్ని సర్వికల్ స్పాండిలోసిస్ అంటాం ఈ స్పాండిలోటిక్ చేంజెస్ వలన ఈ మెదడు అంటే హార్ట్ నుంచి మెదడుకి వెళ్ళే 4 మేజర్ రక్తనాళాల్లో 2 ఈ వర్టిబ్రల్ మధ్యలోంచి వస్తాయండి వర్టిబ్రల్ ఆర్టరీస్ అంటాం ఈ వర్టిబ్రల్ ఆర్టరీస్ ఒత్తికి పోయినందువలన మెదడు కింద భాగంలో ఉండే సర్కిల్ ఆఫ్ విల్లీస్లో